హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ నేను మీ మల్లేష్ నన్ను వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు గత రెండు రోజుల నుంచి కట్ ఆఫ్ పైన వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు ఎప్పుడు అప్లోడ్ చేస్తారని చెప్పి సో ఇప్పుడు ఆ తరుణం వచ్చేసింది నేను అంటే గత రెండు రోజుల నుంచి అనాలసిస్ చేస్తున్నాను డెప్త్గా సో అందుకే కొంతమంది వ్యూవర్స్ కామెంట్స్ చేయడం జరిగింది వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను కొంతమందికి అంటే సాధ్యమైనంత వరకు ఇచ్చాను ఇంకా కొంతమందికి ఇవ్వలేదు సో ఈ వీడియోతో నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నా యొక్క అనాలసిస్ పరంగా మీకు దీనికి టైటిల్ ఇవ్వడం జరిగిందండి టైటిల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫార్ములా అనమాట సో ఈ ఫైవ్ పాయింట్ ఫార్ములా అంటే ఏంటి నేను ఎలా అనాలిసిస్ చేశాను చెప్పి మీకు రాను రాని చెప్తాను సో ఈ వీడియో టైటిల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫార్ములాతో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాల కట్ ఆఫ్ విశ్లేషణ అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది సో మీకు ఆ టైటిల్ జస్టిఫికేషన్ చేస్తాను ఎలా చేస్తాను అని చెప్పి సో ముందుగా నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనకి పోటీలో నిలిచే అవకాశం ఉంటుందా అని చెప్పి నన్ను ఒక వ్యూవర్ క్వశ్చన్ చేయడం జరిగింది సో నేను అతని కోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళి పో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోటీలో నిలిచే అవకాశం లేదని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను మనకు రీసెంట్గా ప్రకటించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రిజల్ట్స్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎల్ ఎలిమెంట్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ గురించి మాట్లాడలేదండి ఇక్కడ నేను అభ్యర్థి వితౌట్ అవగాహన లేకుండా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ గెస్ పరంగా రాసే అభ్యర్థుల గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే రెండు వందల మార్కులకి సెవెంటీ మార్క్స్ అనేవి తెచ్చుకోవడం చాలా కష్టంగా మారిందంటే గెస్ కొట్టడం వల్ల కూడా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి నేను వారి గురించే మాట్లాడుతున్నాను సో మనకి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫస్ట్ పేపర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఎందుకంటే సెకండ్ పేపరు దాదాపు అందరూ ఫిఫ్టీ మార్క్స్ వరకు స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే ఆ రేంజ్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మనకి మనము ఒక ఒకవేళ మీరు జాబ్ కనుక కొట్టాలంటే మాత్రము ఫస్ట్ పేపర్లో మీరు మ్యాక్సిమమ్ స్కోర్ చేసి ఉంటే మాత్రము డెఫినెట్గా మీరు జాబ్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను కట్ ఆఫ్ అనాలసిస్ చేసినప్పుడు నాకు ఒక అవగాహన రావడం జరిగింది సో నన్ను చాలామంది వ్యూవర్స్ క్వశ్చన్ చేయడం ఓఎంఆర్ లేదు లేకపోతే ఎలా అనాలసిస్ చేస్తారు కీ ఇచ్చారు సో ఇక్కడ మనము గమనించాల్సిన ఒక పాయింట్ ఉందండి ఒకవేళ మనకి క్వశ్చన్స్ కనుక రాంగ్ ఉంటే మీరు మార్క్స్ కలిపే అవకాశం ఉంటే అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే కలుపుతారా లేకపోతే అందరికీ కలుపుతారా అనేది ఒక మనకు ఒక క్లియర్ ఐడియా రావడం రావాల్సి ఉంది బోర్డు తరఫు నుంచి సో మనం అది మేము ఫైనల్కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది నెగిటివ్ ఉంది కాబట్టి అటెంప్ట్ చేసిన వాళ్ళకి కలుపుతారా లేకపోతే అందరికి కలుపుతారా అని చెప్పి ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి సో మనం అది చూడాలి ఎవరు కలుపుతారా అని చెప్పి బే బేసిక్గా అందరూ అటెండ్ చేశారు కాబట్టి అందరికి అందరికీ కలుపుతుండొచ్చు సో మనము వీడియో లోపలికి వెళ్ళినట్టయితే మనము ఇక్కడ ఈ నోటిఫికేషన్ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఫస్ట్ టైము కొత్త జిల్లాల ప్రకారం నోటిఫై చేయడం జరిగింది అంటే థర్టీ వన్ డిస్టిక్స్ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్లో మాత్రం ఎటువంటి వేకెన్సీ నోటిఫై చేయడం జరగలేదు ఎందుకంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కాబట్టి మనకు ఇక్కడ ఎటువంటి నోటిఫై వేకెన్సీ నోటిఫికేషన్ చేయబలే చేయబడలేదు సో ముప్పై జిల్లాల్లో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు హైదరాబాద్ నుంచి ఉంటారో వాళ్ళు ఆ ముప్పై జిల్లాల్లో ఓపెన్ కేటగిరీలో మాత్రమే వాళ్ళకు జాబు కొట్టాల్సిన పరిస్థితి ఏడుపడింది అన్నమాట సో ఈ మొత్తము మనకు వేకెన్సీస్ నోటిఫై తోటి వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు వేకెన్సీలు నోటిఫై చేయడం జరిగింది సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే మీకు ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడైతే నాలుగు సంవత్సరాలు మీరు చదివి ఉంటారో అక్కడ మీ లోకల్ క్యాండిడేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఒకవేళ మీరు రెండు సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఒక డిస్టిక్లో చదివి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఒక డిస్టిక్లో చదివి ఫిఫ్త్ క్లాస్ ఒక డిస్టిక్లో చదివి సిక్స్త్ సెవెంత్ ఒక డిస్ట్రిక్ట్లో చదివినట్టు ఉంటే మీకు లోకల్ క్యాండిడేచర్ అనేది లాస్ట్ స్టడీడ్ టూ ఇయర్స్ ఎక్కడైతే ఉంటుందో మ్యాక్సిమమ్ ఇయర్స్ ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఇది కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డరు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే మీకు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఎక్కడైతే చదువుంటారో అక్కడ మీకు లోకల్ క్యాండిడేచర్ డిసైడ్ అవుతుంది కాబట్టి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము వన్ టు సెవెంత్ క్లాసు ఫోర్ ఇయర్స్ ఎక్కడైతే మీ స్టడీ ఉంటుందో అక్కడ మీ లోకల్ డిస్టిక్గా పరిగణించబడతారు సో మీరు ఇక్కడ వేకెన్సీ అనేవి ఎలా ఫిల్ చేయబడతాయి అంటే నైంటీ ఫైవ్ టు ఫైవ్ రేషియో ప్రకారము ఫిల్ చేయబడతాయి అంటే తొంభై లోకల్ వాళ్ళకి మరియు ఐదు నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఫిల్ చేయాలి ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మాత్రమే ఈ నాన్ లోకల్ వేకెన్సీ అనేవి ఫిల్ చేయబడతాయి అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఆ పీరియడ్లో అతను లేదా ఆమె పదిహేను వేల రూపాయలకు పనిచేయాలి నెలసరి శాలరీతో సో అలాగే ఇక్కడ మూడు సంవత్సరాల సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ తర్వాత ఆ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీని పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫోర్ కేటగిరీలో అతన్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది సో మనం ఇక్కడ ఈ కట్ ఆఫ్ చెప్పడం జరిగింది అంటే నేను ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాను చెప్పి సో ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫార్ములా అంటే నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టానంటే మనకు బేసిక్గా కట్ ఆఫ్ అనేది ఎక్కడ అయిపోతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సపోజ్ మీరు ఒక నైంటీ మార్క్స్ తీసుకోండి ఒకవేళ సపోజ్ మీరు నైంటీ వన్ మార్క్స్ తీసుకోండి నైంటీ వన్ మార్క్స్ తీసుకున్నట్టయితే ఒక నైంటీ వన్ అనేది ఒక ప్రామాణికంగా పెట్టుకోండి నైంటీ వన్ ఒక స్టేజు నైన్ నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక స్టేజు నైంటీ పాయింట్ ఫైవ్ జీరో ఒక స్టేజు నైంటీ పాయింట్ టూ ఫైవ్ ఒక స్టేజు సో నైంటీ ఒక స్టేజు సో మనకి ఐదు స్టేజుల్లో మనకి ఎక్కడైనా కట్ ఆఫ్ ఆగిపోతుంది కాబట్టి సో నేను ఈ నైంటీ సో ఈ కట్ ఆఫ్కి ఈ పేరు పెట్టడం జరిగింది ఫైవ్ పాయింట్ ఫార్ములా అని చెప్పి సో ఫైవ్ స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ పాయింట్ ఫార్ములా అని చెప్పి నేను పెట్టడం జరిగింది కట్ ఆఫ్ యూజువల్గా ఎండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ ఫైవ్ పాయింట్ స్టేజెస్గా పెట్టడం జరిగింది ఫైవ్ పాయింట్ ఫార్ములా అని సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ డిస్టిక్స్ని క్యాటగరైజ్ చేయడం జరిగింది డిస్టిక్స్ని ఎలా క్యాటగరైజ్ చేశానంటే నేను ఇక్కడ మొత్తం ఆరు కేటగిరీలుగా నేను డిస్టిక్ని క్యాటగరైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బిలో హండ్రెడ్ వేకెన్సీస్ డిస్టిక్స్ అంటే ఎక్కడైతే బిలో వంద వేకెన్సీలు నోటిఫై చేయబడిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిని ఒక కేటగిరీ చేశాను ఎబో హండ్రెడ్ వేకెన్సీస్ డిస్టిక్స్ అలాగే చూసినట్టయితే మీరు ఇక్కడ నేను హైలైట్ చేస్తాను చూడొచ్చు ఎబో హండ్రెడ్ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్స్ అలాగే ఈ ఎబో టూ హండ్రెడ్ వేకెన్సీస్ డిస్టిక్స్ అలాగే ఎబో త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఎబో ఫోర్ హండ్రెడ్ వేకెన్సీసు ఎబో ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీసు ఇలా మీకు ఈ కేటగిరీస్గా డిస్టిక్లను చేసి ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తానని చెప్పి నేను మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఈ బిలో హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్న డిస్టిక్స్ వచ్చేసి మనకు రెండు డిస్టిక్స్ ఉండడం జరిగిందండి సో ఆ రెండు డిస్టిక్స్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వరంగల్ అర్బన్ సో ఇక్కడ నేను మీకు హైలైట్ చేస్తాను చూడండి మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ హర్బన్ ఇక్కడ నోటిఫై చేసిన వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఏడు నల్ డెబ్భై తొమ్మిది సో ఇక్కడ మీకు ఓపెన్లో మాత్రం ఎన్ని పో పోస్టులు ఉన్నాయంటే పదకొండు ముప్పై నాలుగు సో ఈ వేకెన్సీస్ అనేది ఉమెన్ ప్లస్ జనరల్ ప్లస్ ఉమెన్ కేటగిరీని యాడ్ చేయడం జరిగింది సో యాడ్ చేసి ఓపెన్లో తీసుకోవడం జరిగింది సో ఉమెన్ ప్లస్ జనరల్ కలిపి మనకు పదకొండు వేకెన్సీలు అనేవి మల్కా మేడ్చల్ మల్కాజ్గిరిలో అలాగే వరంగల్ అర్బన్లో ముప్పై నాలుగు ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు మేడ్చల్ మల్కాజ్గిరిలో వన్ టైన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి కటాఫ్ కట్ ఆఫ్ ఓకే ఇక్కడ రిజర్వ్ కేటగిరీలో చూసినట్టయితే మీరు బీసీలో చూసినట్టయితే మాత్రము వన్ నాట్ ఫైవ్ అలాగే మరి మరియు ఇక్కడ ఎస్సీలో చూసినట్టయితే హండ్రెడ్ ఎస్టీలో చూసినట్టయితే హండ్రెడ్ బీసీలో చూసినట్టయితే వన్ నాట్ ఫైవ్ సో ఇక్కడ నేను ఓపెన్ కేటగిరీకి బీసీ కేటగిరీకి ఫైవ్ మార్క్స్ అనేది డిఫరెన్స్ పెట్టడం జరిగింది అలాగే బీసీ కేటగిరీకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఫైవ్ మార్క్స్ అనే డిఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది అన్నమాట సో ఇక్కడ మనకు దీనిపైన నేను ఎలా ఎలా ఉంటుందంటే ఈ ఈ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు పెట్టారంటే నేను మనకు అభ్యర్థులు అనేవాళ్ళు మధ్యలో చాలామంది అభ్యర్థులు ఉంటారండి కానీ మనము ఒక వేకెన్సీ ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఒక పది పోస్టులు ఉన్నప్పుడు ఎస్సీలు మాత్రమే పది పది మంది కూర్చోవాలనుకుంటే మాత్రము ఒక ఐదు మార్కుల డిఫరెన్స్ ఉంటుందని నేను భావించాను కాబట్టి మీకు ఈ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది అందుకే నేను ఓవరాల్గా ఫైవ్ పాయింట్ ఫార్ములా అని పెట్టడం జరిగింది సో ఆ స్టేజెస్ ఫైవ్ ఉంటాయి అలాగే ఈ ఈ డిఫరెన్స్ వచ్చేసి ఫైవ్గా పెట్టాను కాబట్టి ఫైవ్ పాయింట్ ఫార్ములా అని చెప్పి జస్టిఫికేషన్గా పెట్టడం జరిగింది మీరు వరంగల్ అర్బన్లో చూసినట్టయితే డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ డెబ్బై తొమ్మిది వేకెన్సీలు సో అలాగే డెబ్బై తొమ్మిది నోటిఫై చేసినవి మాత్రము ఓపెన్ కేటగిరీలు ఉన్నాయి మాత్రము ముప్పై నాలుగు సో ఇక్కడ ఓపెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నూట ఐదుగా పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ఇక్కడ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా చూ చూశాను ఒక ప్రామాణికంగా తీసుకున్నాను అలాగే ఇక్కడ మనకు బీసీ కేటగిరీలో వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే వరంగల్లో కూడా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది సో ఈ వరంగల్ కానివ్వండి మన ఖమ్మం జిల్లా కానివ్వండి సో ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పోటీ అనేది పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ పోటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈ ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ అనేది తీసుకో తీసు తీసుకోలేదు సో అలా అనమాట నేను ఒక నేను అనాలిసిస్ చేసేటప్పుడు ఆ లిటరసీ రేట్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది మనకు టూ థౌసండ్ లెవెన్ సెన్సర్ ప్రకారం ఎంత లిటరసీ రేట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉందని చెప్పి కూడా నేను కొంత తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు ఇలా కట్ ఆఫ్ అనలిసిస్ చేశాను ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ విత్ బిలో హండ్రెడ్ వెహికల్స్ వచ్చేసి రెండు ఉన్నాయి ఆ రెండు డిస్టిక్లు వచ్చేసి బేడ్చెల్ మల్కాజ్గిరి అలాగే వరంగల్ అర్బన్ సో మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్తాం ఏ కేటగిరీ అంటే ఎబో హండ్రెడ్ వెహికల్సెస్ ఉన్న కేటగిరీ సో మనకి ఎబో హండ్రెడ్ వెహికల్సెస్ ఉన్న జిల్లాలు వచ్చేసి మనకు నాలుగు జిల్లాలు ఉండడం జరిగింది సో ఆ నాలుగు జిల్లాలు ఏంటివంటే వనపర్తి జోగులాంబ గద్వాల్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి సో ఈ నాలుగు జిల్లాలకు నేను కట్ ఆఫ్ విశ్లేషణ చేయడం జరిగింది ఎలా అంటే మీకు మీకు హైలైట్ చేస్తాను ఎన్ని వేకెన్సీస్ నోటిఫై చేయబడినాయని చెప్పి ఇక్కడ నేను సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ వనపర్తిలో మొత్తం వేకెన్సీస్ నోటిఫై చేసినాయి నూట యాభై తొమ్మిది వేకెన్సీస్ నోటిఫై చేశారు వనపర్తిలో సో అలాగే వనపర్తిలో నూట యాభై తొమ్మిది నోటిఫై చేశారు అందులో ఓపెన్లో వచ్చేసి అరవై తొమ్మిది ఉన్నాయి సో అరవై తొమ్మిది ఉన్నాయి అలా ఇక్కడ నేను ఈ వనపర్తిలో మనకి పోటీ అనేది కొంత ఆశాజనకంగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ హండ్రెడ్ అనేది ఓపెన్గా అంటే నగర్తో పోల్చుకుంటే వనపర్తిలో అనేది పోటీ అనేది ఎక్కువగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా కానీ చూడండి నేను అభ్యర్థులు కూడా ఎంక్వైరీ చేశాను సో ఇక్కడ మీరు ఇక్కడ మనం వంద వరకు ఓపెన్లో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఎందుకంటే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి మనము వంద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే కేటగిరీస్లో కేటగిరీకి తొంభై ఐదు పెట్టడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీకి తొంభై మార్కులు వస్తే మాత్రము వాళ్ళు పోటీలో ఉన్నట్టుగా మీరు భావించే అవకాశం ఉంటుంది వనపర్తి జిల్లాలో అలాగే గద్వాలు జోగులాంబ జిల్లా అనేది మనకు తెలంగాణలోనే అత్యంత వెనుకబడిన జిల్లా లిటరసీ రేట్లో సో ఇక్కడ మనకు ఇక్కడ మనం ఎట్లా చూసినా కూడా మనకు తొంభై ఐదు అనేది ఓపెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నేను అదే తీసుకోవడం జరిగింది తొంభై ఐదు అనేది తొంభై ఐదు అనేది మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది గద్వాల్ జోగులాంబ జిల్లాలో ఇక్కడ నోటిఫై చేసిన వేకెన్సీస్ వచ్చేసి నూట అరవై ఒకటి అలాగే ఇక్కడ డెబ్బై అనేది ఓపెన్లో ఉన్నాయి పొజిషన్స్ ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే మీరు కేటగిరీ చూడండి ఒకసారి మీకు క్లియర్ ఎక్స్ప్లెషన్ చేస్తాను ఈ ఏవైతే ఈ డిస్టిక్లు ఉన్నాయి చూడండి నాలుగు అంటే ఎబో హండ్రెడ్ వేకెన్సీస్ నాలుగు డిస్టిక్ చూసినట్టయితే మీరు ఈ నూట యాభై తొమ్మిది నూట అరవై ఒకటి నూట డెబ్బై ఏడు నూట తొంభై నాలుగు ఈ వేకెన్సీస్ చూడండి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ చూసినట్టయితే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అరవై తొమ్మిది డెబ్భై డెబ్భై ఆరు ఎనభై నాలుగు అంటే మీకు ఇవన్నీ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట సో అందుకే నేను ఇట్లా కేటగిరైజ్ చేశాను అనమాట సో అంటే కొంచెం అంత మరీ అంత పెద్దగా డిఫరెన్స్ లేదు కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇలా డిస్టిక్స్ని కేటగిరైజ్ చేసి నేను అనాలసిస్కి వాడు వాడుకోవడం జరిగింది అనమాట సో అదే అంటే మీకు ఇప్పుడు క్లియర్ ఐడియా వచ్చిండొచ్చు అంటే ఓపెన్ కేటగిరీ వేకెన్సీ చూసినట్లయితే మనకు చాలా దగ్గరగా ఉంటుంది సంబంధం అలాగే బీసీ చూసినట్లయితే చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో అందుకే నేను ఇలా క్యాటగిరీస్ చేసి మీకు కటాఫ్ అనాలిసిస్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ అనమాట సో ఇప్పుడు మనం గద్వాల్ జోగులామా చూసుకున్నట్టయితే నైంటీ ఫైవ్ ఓపెన్ కటాఫ్ పెట్టాను ఎందుకంటే లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి సో నైంటీ ఫైవ్గా ప్రామాణికంగా తీసుకున్నాను అలాగే ఇక్కడ మీరు నైంటీ అనేది బీసీక్ తీసుకున్నాను అలాగే ఎస్సీ ఎస్టీ అనేది ఎయిటీ ఫైవ్గా తీసుకోవడం జరిగింది అలాగే రాజన్న సిరిసిలలో కూడా అదే ప్రామాణిక తీసుకున్నాను గద్వాల్ జోగులాంబ తీసుకున్నట్టు ఎందుకంటే ఇక్కడ కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇది చాలా తక్కువ జనాలు ఉన్న జిల్లా మన తెలంగాణలో అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే పాపులేషన్ ఒక ఐదు అంటే మనకి జనాభా అనేది చాలా కొంతవరకు కొంచెం పాపులేషన్ మనం అన్ని అన్ని జిల్లాలో చూసుకుంటే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఒక జిల్లా కాబట్టి నేను ఇక్కడ నైంటీ ఫైవ్ అనేది ఓపెన్ కట్ ఆఫ్ తీసుకోవడం జరిగింది అలాగే నైంటీ అనేది బీసీ కట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్గా తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ పెద్దపల్లి తీసుకున్నట్టయితే మనము సేమ్ అలాగే తీసుకోవడం జరిగింది ఇక్కడ పెద్దపల్లి కూడా వన్ నైంటీ ఫోర్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది ఇక్కడ కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మరి అంతగా ఉండకపోవచ్చు అని చెప్పి నా యొక్క భావనగా నేను చూసినట్టు నేను ఆ అభ్యర్థులు కూడా కొంత ఎంక్వైరీ చేశాను సో నాకు వచ్చిన రెస్పాన్స్లో కూడా ఇంతే ఈ మాదిరిగానే ఉంది కాబట్టి నేను ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్గా తీసుకోవడం జరిగింది సో పెద్దపల్లిలో కూడా సో నేను మీకు ఓవరాల్గా లాస్ట్లో చెప్తాను ఎంత ఉండొచ్చు మీకు ఎన్ని మార్కులు వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది మీకు ఓవరల్గా లాస్ట్లో వీడియోలో చెప్తాను అంటే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఉంటే మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇది ఒక డిస్టిక్ వైజ్ ఆఫ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు ఇక్కడ ఎబౌ టూ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసిన డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఆరు జిల్లాలు అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ మీకు టూ స్లైడ్స్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ స్లైడ్లో మాత్రం మూడు డిస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ సో ఆ డిస్టిక్స్ వచ్చేసి మీరు చూసినట్టయితే జనగాం ఇంకోటి వచ్చేసి కరీంనగర్ ఇంకోటి వచ్చేసి మంచిర్యాల్ సో ఇక్కడ వేకెన్సీస్ నోటిఫై చేసింది వచ్చేసి టూ నాట్ సిక్స్ టూ ట్వంటీ నైన్ టూ థర్టీ టూ ఇక్కడ ఓపెన్లో వచ్చేసి మాత్రము ఎయిటీ నైన్ నైంటీ ఎయిట్ సో ఇక్కడ నేను జన్గామ్లో వచ్చేసి మనము ఎక్స్పెక్ట్ చేయాల్సిన కట్ ఆఫ్ ఎంత ఉందంటే మాత్రము ఇక్కడ మీరు చూడొచ్చు నైంటీ ఫైవ్ ఓపెను తర్వాత అలాగే ఫైవ్ ఫైవ్ మార్క్స్ తక్కువ చేసుకుంటూ పోతే మనము నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే మాత్రం మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అలాగే కరీంనగర్ వచ్చేసి మనకు కరీంనగర్లో పోటీ అనేది ఎక్కువగా ఉంటుంది విన్ కంపేర్ టు అదర్ డిస్టిక్స్ అంటే మనకు ఈ జోన్ ఫైవ్లో ఉంటుంది కాబట్టి కరీంనగర్ అంటే మన పాత జిల్లాలో జోన్ జోన్ ఫైవ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ వస్తే మాత్రం మీకు ఓపెన్ లో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీలో అయితే తొంభై ఐదు అలాగే ఎస్సీ ఎస్టీలో అయితే తొంభై మార్కులు వస్తే మాత్రం మీరు పోటీలో ఉన్నట్టు నా యొక్క భావన అలాగే మీరు చూసి మంచిర్యాల డిస్టిక్లో వచ్చేసి మనకు నోటిఫై చేసిన వేకెన్సీలు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఓపెన్లో మాత్రము హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్గా ప్రామాణికంగా పెట్టుకునే అవకాశం ఉంది సో మనకు మంచురియాల్లో మాత్రము నైంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మాత్రం మీకు ఓపెన్ ఓపెన్లో మీరు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఓవరాల్గా బీసీ అభ్యర్థి అయితే నైంటీ మార్క్స్ వస్తే మాత్రము మీరు పోటీలో ఉన్నట్టు ఎస్సీ ఎస్టీలు మాత్రం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు అని చెప్పి నా యొక్క భావన సో మీరు నెక్స్ట్ ఈ రెండు వందల వేకెన్సీలు నోటిఫై చేసిన డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం మనము సో ఇక్కడ మనకు కొమరంబీ మాసిఫాబాద్ వరంగల్ జగిత్యాల అనే మూడు జిల్లాలు ఉన్నాయి సో టూ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసిన డిస్టిక్స్లో సో మనం ఇక్కడ చూసినట్టయితే కొమరం భీమ్ మనకు జోగులాంబ జిల్లా తర్వాత అత్యంత లిటరసీలో వెనుకబడిన జిల్లా వచ్చేసి కొమరం భీమ్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువే ఉండే అవకాశం ఉంటుంది అంటే నైన్టీ ఎయిటీ సెవెన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీగా పెట్టుకోవడం జరిగింది నేను సో ఓపెన్ వచ్చేసి నైంటీ మార్క్స్ బీసీ వచ్చేసి ఎయిటీ సెవెన్ ఎస్సీ ఎస్టీస్ వచ్చేసి మాత్రము ఎయిటీ టూ ఎయిటీ త్రీగా పెట్టుకోవడం జరిగింది సో మీరు ఈ రేంజ్లో ఉంటే కనుక మీరు డెఫినెట్గా మీకు కొమరంభి ఆసిఫాబాద్లో మీరు పోటీలో ఉన్నట్టు నా యొక్క భావన అలాగే వరంగల్ రూరల్ వచ్చేసి మనకు నోటిఫై చేసిన వేకెన్సీ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ అలాగే ఓపెన్లో మాత్రము నూట పంతొమ్మిది అనేది ఓపెన్లో ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ మనకు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వరంగల్ పరంగా కొంచెం హైలో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ తొంభై ఐదు తొంభై ఎనభై ఐదు ఎనభై ఐదుగా నేను తీసుకోవడం జరిగింది కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది సో మీరు కనుక ఈ మా ఈ మార్క్స్ ఆఫ్ లెవెల్స్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు వరంగల్ రూరల్లో మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది మనకు ఈ చివరి డిస్టిక్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ వేకెన్సీస్ అబౌవ్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసిన దాంట్లో మనకు వచ్చేసి జగిత్యాల్ సో ఇక్కడ మనకు టూ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అనేది నోటిఫై చేయడం జరిగింది మనకి ఓపెన్లో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఉండడం ఉండడం జరిగింది సో అలాగే నేను ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో మాత్రం మీరుంటే మాత్రం డెఫినెట్గా మీ కేటగిరీలో డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన మీరు ఇక నెక్స్ట్ డిస్టిక్లో పోయినట్టయితే మనకి ఎబౌ త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసింది మాత్రము పదకొండు జిల్లాలు ఉన్నాయండి సో ఇదే హైయెస్ట్ కేటగిరీ నా యొక్క దాంట్లో సో మీరు మీరు కనుక ఇదే హైయెస్ట్ కేటగిరీ కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ ఏమైనా తారతమ్యాలు ఉంటాయా అనుకుంటే మాత్రము ఎందుకంటే ఈ జిల్లాలో మాత్రం మనకు ఈ లెవెన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే నోటిఫై చేశారో ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఆ రేంజ్లోనే ఉంటుందండి హై రేంజ్లోనే ఉంటుంది వన్ కంపేర్డ్ విత్ దీస్ డిస్టిక్స్ ఆల్సో ఇక్కడ మనకు ఈ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ హైలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే మనకు నైంటీ ఫైవ్ ఆ రేంజ్లోనే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఎవరు టచ్ చేసినా సరే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే నాకు నైంటీ మార్క్స్ వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తాయని చెప్పి ఎయిటీ సెవెన్ వస్తున్నాయని చెప్ చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా అంతే అదే రేంజ్లో ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసిన జిల్లాలు వచ్చేసి పదకొండు ఉన్నాయి అవేంటి మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే జయశంకర్ భూపాలపల్లి యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూల్ నిర్మల్ జిల్లాలు మొదటి మొదటి స్పెల్లో నేను చెప్తా ఉన్నాను మీకు మొదటి స్లైడ్లో ఇక్కడ మీరు జయశంకర్ భూపాలపల్లిలో వచ్చేసి మూడు వందల నాలుగు వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మాత్రం నూట ముప్పై ఒక్క వేకెన్సీలు ఉన్నాయి సో ఇక్కడ నూట ముప్పై ఒకటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి తొంభై ఐదుగా మనము ప్రామాణికంగా తీసుకుంటున్నాం ఎందుకంటే భూ ఇది వరంగల్ చాలా దగ్గరగా ఉంటుంది జయశంకర్ భూపాలపల్లి ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా అదే హైలో లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఓపెన్లో మాత్రము తొంభై ఐదు మార్కులు వస్తే మాత్రం మీరు పోటీలో ఉన్నట్టు అలాగే ఐదు ఐదు మార్కులు తగ్గించుకుంటూ రండి మీ కేటగిరీలో మాత్రం డెఫినెట్గా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన అలాగే ఇక్కడ మనకు యాదాద్రి భువనగిరి వచ్చేసి మూడు వందల ఏడు మార్కులు సారీ మూడు వందల ఏడు వేకెన్సీలు నోటిఫై చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఓపెన్లో మాత్రము నూట ముప్పై రెండు వేకెన్సీలు ఉన్నాయి సో ఇది జనరల్ ప్లస్ ఉమెన్ అండి నేను చెప్పే ఈ ఓపెన్ కేటగిరీ వేకెన్సీసు అలాగే మీరు ఇక్కడ తొంభై ఐదు తొంభై ఎనభై ఐదు ఎనభై మార్కులు వస్తే కనుక మీరు ఇక్కడ జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఓపెన్లో మాత్రం తొంభై ఐదు మార్కులు రావాలి అలాగే బీసీలో మాత్రం తొంభై సో ఎస్సీ ఎస్టీ ఎస్టీలు మాత్రం ఎన్ ఎనభై ఐదు ఎనభై మార్కులు వస్తే మాత్రం మీరు పోటీలో ఉన్నట్టు అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి నాగర్ కర్నూలు అండి ఇక్కడ ఇది నాగర్ కర్నూలు కాబట్టి కొంచెం లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి మనం చూసినట్టయితే ఇక్కడ మనకు త్రీ హండ్రెడ్ లెవెన్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే వన్ థర్టీ ఫోర్ అనేది మనకు ఈ వేకెన్సీ ఓపెన్లో ఉన్నాయి ఇక్కడ మీరు ఓపెన్లో మాత్రం నైంటీ మార్క్స్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎయిటీ ఫైవ్ బీసీ కేటగిరీ ఎయిటీ ఎయిటీ మనకు ఎస్టీ క్యాడ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటే మార్క్స్ వస్తే మాత్రం అభ్యర్థి తను జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నమాట అలాగే ఇక్కడ నిర్మల్ జిల్లా చూసినట్టయితే మనకు నిర్మల్లో మాత్రము త్రీ త్రీ ట్వంటీ టూ మార్క్స్ అనేది వేకెన్సీలు అనేది నోటిఫై చేయడం జరిగింది సారీ మార్క్స్ కాదు ఇక్కడ మనకు వేకెన్సీలు వచ్చేసి త్రీ థర్టీ ఎయిట్ ఓపెన్లో ఉన్నాయి అలాగే మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నిర్మల్లో కూడా కొంచెం పోటీ అధికంగానే ఉంటుంది సో కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తొంభై ఐదు మార్కులు వస్తే మాత్రం మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓపెన్ కేటగిరీలో అలాగే ఇక్కడ మనకు బీసీలో తొంభై అలాగే ఎస్సీ ఎస్టీలో ఎనభై ఐదు ఎనభై ఐదు మార్కులు వస్తే మాత్రం డెఫినెట్గా మీరు మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన అలాగే మనము నెక్స్ట్ నాలుగు జిల్లాలు చూద్దాము మూడు వందల వేకెన్సీస్ ఉన్న నాలుగు జిల్లాలు ఇక్కడ నేను ఇక్కడ చూసినట్టయితే ఆదిలాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ మెదకు ఉండడం జరిగిందండి సో ఇక్కడ మనకు ఆదిలాబాద్లో వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు వేకెన్సీలు నోటిఫై చేయడం జరిగింది ఓపెన్లో వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి ఇక్కడ మీరు ఆదిలాబాద్లో మనకు పోటీ అనేది చాలా తక్కువ ఇది మొత్తం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి మీరు ఇక్కడ నైంటీ మార్క్స్ వస్తే మాత్రం ఓపెన్లో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీలో మాత్రం ఎయిటీ సెవెన్ ఇక్కడ ఎస్సీఎస్టీలో మాత్రము ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సిద్దిపేటు త్రీ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది ఇక్కడ ఓపెన్లో మాత్రము వన్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ఇన్ ఓపెన్ బీసీ కేటగిరీలో నైంటీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఎనభై ఐదుగా మనము కట్ ఆఫ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి అలాగే మనకు నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి సూర్యాపేట్ సూర్యాపేటలో మనకు త్రీ ఫార్టీ టూ వేకెన్సీస్ అనేది నోటిఫై చేయడం జరిగింది ఇక్కడ మనము ఓపెన్లో వచ్చేసి మనకు వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉండడం జరిగింది ఇక్కడ మనకు సూర్యాపేట అనేది మనకు నల్గొండ జిల్లాతో పోలిస్తే సూర్యాపేటలో అభ్యర్థులు అనే కాంపిటేటివ్ అనేది హైగా ఉంటుంది ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఉండొచ్చండి ఎందుకంటే ఈ సూర్యాపేట అనేది మనకు కాంపిటేటివ్ పరంగా వరంగల్ జిల్లా డిస్టిక్ పాత వరంగల్ డిస్టిక్లో ఈ సూర్యాపేట అనేది కాంపిటేటివ్ పరంగా హైలో ఉంటుంది సో ఇక్కడ మనం వన్ నాట్ ఫైవ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ బీసీలో మాత్రం హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలో మాత్రము తొంభై ఐదు మార్కులు వస్తే మాత్రం మీరు పోటీలో ఉన్నట్టుగా నా యొక్క భావన అలాగే మెదక్ డిస్టిక్ వచ్చేసి మనకు మెదక్లో కూడా కాంపిటేటివ్ లెవెల్ కూడా అదే విధంగా ఉంటుంది మరియు ఇక్కడ నాకు మెదక్ జిల్లా నుంచి రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా వచ్చాయండి నాకు రెస్పాన్స్ అనేది మెదక్ జిల్లా నుంచి మాత్రము నాలుగు రెస్పాన్సెస్ మాత్రమే రావడం జరిగింది సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ త్రీ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే మనకు ఓపెన్లో వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి ఇక్కడ మనకు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు నా యొక్క భావన సో మనము మనం ఫర్దర్ కేటగిరీలోకి వెళ్దాము ఇక్కడ మనకు అబౌ త్రీ హండ్రెడ్ వెకి నోటిఫై చేసిన మిగతా జిల్లాలు ఉన్నాయి కదండి ఆ మూడు జిల్లాలు చూద్దాము అంటే మొత్తం ఎయిట్ డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి ఇప్పటివరకు ఇంకా మూడు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే రంగారెడ్డి మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఈ మూడు డిస్ట్రిక్ట్స్ అనే ఉండడం జరిగింది ఇక్కడ మనము రంగారెడ్డి డిస్టిక్లో చూద్దాము రంగారెడ్డిలో వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయడం జరిగింది ఇక్కడ మనకు ఓపెన్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు ఈ నైన్టీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ అంటే చాలామంది జరిగింది రంగారెడ్డిలో కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తక్కువ ఉంటుందని ఇక్కడ ఎంత తక్కువ ఉన్నా కూడా ఈ పేపర్ అనేది మనకు ఆల్మోస్ట్ అందరూ మనకు ట్వంటీ థర్టీ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది థర్టీ ఫైవ్ రేంజ్లో థర్టీ టూ థర్టీ ఫైవ్ రేంజ్లో మనకు పేపర్ వన్లో స్కోర్ చేశారు అలాగే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ మనకి పేపర్ టూలో స్కోర్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అందరూ అభ్యర్థులు నైంటీ మార్క్స్ దగ్గరే ఉన్నారు ఈ డిస్ట్రిక్లోకి తీసుకున్నా కూడా మీరు నైంటీ మార్క్స్ దగ్గరే ఉంటారు సో మనము ఎలా చూసినట్టు ప్రామాణికంగా చూసినట్టయితే మనకు ఓపెన్లో మాత్రం నైంటీ ఫైవ్ మార్క్స్ వస్తే మాత్రం మీరు రేస్లో ఉన్నట్టు అలాగే బీసీలో మాత్రం నైంటీ మార్క్స్ ఎస్సీ ఎస్టీలో మాత్రము ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ వస్తే మాత్రం మీరు డెఫినెట్గా జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు మహబూబాబాద్ మహబూబాబాద్లో త్రీ సెవెంటీ నోటి నోటిఫికే వేకెన్సీలు నోటిఫై చేయడం జరిగింది అలాగే ఇక్కడ వేకెన్సీస్ ఓపెన్లో మాత్రము వన్ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి అలాగే మనకి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఉండొచ్చండి సో ఇక్కడ మనకు ఈ మహబూబాబాద్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనకు కొంత లెవెల్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది అదర్ జిల్లాలతో పోల్చుకుంటే సో మనకు ఎంత తక్కువ ఉన్నా కూడా అభ్యర్థులు మాత్రం ఆ రేంజ్లోనే ఉంటారు కాబట్టి మనకు డెఫినెట్గా కట్ ఆఫ్ అనేది ఈ మధ్యలోనే ఉంటుందని ఒక నా ఒక భావన అలాగే భద్రాద్రి కొత్తగూడెం తీసుకున్నట్టయితే మనకు త్రీ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది సో ఇక్కడ మనకు వన్ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ అనేవి మనకు ఓవరాల్గా ఓపెన్లో ఉన్నాయి అలాగే నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నా యొక్క భావన సో మనం నెక్స్ట్ డిస్టిక్కి వెళ్దాము ఇక్కడ మనకు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎబో ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ నోటిఫై చేసిన కేటగిరీ మనకు చూసినట్టయితే ఇక్కడ మొత్తము ఐదు జిల్లాలు ఉన్నాయి ఐదు జిల్లాలు వచ్చేసి నిర్మల్ వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి ఖమ్మం సో మనం ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనం కాంపిటేటివ్ స్పిరిట్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా తీసుకోవాలి అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే మనకు వేకెన్సీస్ అనేవి నిజామాబాద్లో మాత్రం ఫోర్ నాట్ ఫైవ్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే మనకు ఓపెన్లో వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనము ఇక్కడ నిజామాబాద్లో కూడా పోటీ అనేది ఆ లెవెల్లోనే ఉంది ఈ మధ్యకాలంలో సో మనము ఇక్కడ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ మీకు మార్క్స్ వచ్చినట్టయితే మీరు డెఫినెట్గా పోటీలో ఉన్నట్టు సో అలాగే మనం నెక్స్ట్ డిస్టిక్కి వెళ్దాము వికారాబాద్ వికారాబాద్లో వచ్చేసి మనకు ఫోర్ ఫోర్ ట్వంటీ నైన్ వెకన్సీస్ నోటిఫై చేయడం జరిగింది ఇక్కడ మనకి వన్ ఎయిటీ ఫోరు అలాగే వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగే కాబట్టి మనకి ఇక్కడ నైంటీ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు వికారాబాద్ డిస్టిక్లో అలాగే కామారెడ్డి డిస్టిక్లో వచ్చేసి మనకు ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉండడం జరిగిందండి ఇక్కడ మనకు వన్ ఎయిటీ ఎయిట్ అనేది మనకు ఓపెన్లో ఉండడం జరిగింది అలాగే ఇక్కడ కామారెడ్డి అనేది మనకు కాంపిటేటివ్ పరంగా కూడా కొంచెం హైలో ఉంటుంది నాకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారంగా కూడా కొంచెం అభ్యర్థులు కూడా హై మార్క్స్ అనేవి చాలా ఎక్కువగానే పెట్టడం జరిగింది సో మనకి ఇక్కడ వన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు నా యొక్క భావన అలాగే మీరు సంగారెడ్డిలో తీసుకున్నట్టయితే మనకు సంగారెడ్డి డిస్టిక్ అనేది మనకు మెదక్ నుంచి వేరుపడ్డది కాబట్టి మనకు ఇక్కడ ఈ సంగారెడ్డిలో కూడా డెఫినెట్గా మనకు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు అలాగే సంగారెడ్డిలో నోటిఫై చేసిన వేకెన్సీస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ సిక్స్ అలాగే ఓపెన్లో మాత్రం వన్ నైంటీ టూ ఉన్నాయి అలాగే మనం నెక్స్ట్ ఖమ్మం తీసుకుందామండి ఖమ్మం జిల్లా మాత్రం ఇక్కడ ఎస్సీ ఎస్టీలు అధికంగా ఉండే జిల్లా సో అది కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ అనేది కొంచెం ఈక్వల్ టు మనకు ఓపెన్ అంటే మనకు ఓపెన్ పరిధిలోనే ఉంటుంది ఎందుకంటే ఓపెన్ వచ్చిన తర్వాతనే మనకు ఈ రిజర్వ్ కేటగిరీ ఫిల్ అవుతాయి కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటుందండి దాదాపు మనం ఇక్కడ చూసినట్టయితే మనకు ఓపెన్ వచ్చేసి నైంటీ ఉంటుంది అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనకు బీసీలు కొంచెం ఎయిటీ ఫైవ్ అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసి నైంటీ ఉండే అవకాశం ఉంటుంది సో మనము నెక్స్ట్ కేటగిరీ మూవ్ అవుదామండి ఎబో ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నది అంటే ఇవే హైయెస్ట్ వేకెన్సీస్ నోటిఫై చేసిన జిల్లాలో ఆ జిల్లాలో వచ్చేసి మనకు ఎబో ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ మాత్రం రెండు ఉన్నాయి సో ఆ జిల్లాలో వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలు సో ఇక్కడ మనము వీటిని క్రూరంగా చూద్దాము మొత్తం హైయెస్ట్ గ్రామ పంచాయతీలో ఉన్న జిల్లా వచ్చేసి మనకు నల్గొండ సో సో మనం ఇక్కడ చూసినట్లయితే మనకు మహబూబ్ నగర్లో వచ్చేసి మనకు ఫైవ్ లెవెన్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే అందులో వచ్చేసి టూ ట్వంటీ వేకెన్సీస్ అనేవి ఓపెన్లో ఉండడం జరిగింది ఇక్కడ మహబూబ్ నగర్ కూడా లిటరసీ రేట్లో ఈ మధ్యకాలంలో బాగా ముందుకు వచ్చేసింది కాంపిటేటివ్ పరంగా కూడా సో ఇక్కడ మనము నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటే కనుక మీరు డెఫినెట్లో మహబూబ్ నగర్లో మాత్రము జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే నల్గొండలో కూడా మనకు ఈ రేంజ్లోనే ఉంటుందండి మనకు నల్గొండలో వచ్చేసి త్రీ సిక్స్ సిక్స్టీ వన్ వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అలాగే టూ ఎయిటీ ఫైవ్ ఓపెన్ వేకెన్సీస్ ఉండడం జరిగింది అలాగే ఇక్కడ మనకు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రేంజ్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు మీ కేటగిరీలో జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మనం ఓవరాల్గా చూద్దామండి ఓవరాల్గా మనకు అంటే మీరు ఫిజికల్ హ్యాండికాప్డు ఇలాగే ఎక్సరీస్ మ్యాన్ స్పోర్ట్స్ కేటగిరీ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ మనము ఆ కేటగిరీ చూద్దాము ఆ కేటగిరీ వచ్చేసి మనకు వీళ్ళ వీళ్ళకి వచ్చేసి నేను తీసుకోవడం జరిగింది సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మీరు ఎక్కడున్నా సరే ఈ మార్క్స్లో ఉన్నా సరే మీరు స్పోర్ట్స్లో మీకు జాబ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాబ్ సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఓవరాల్గా అన్ని జిల్లాలకు చెప్తున్నాను నేను డెబ్బై నుంచి ఎనభై ఐదు మార్కులు కనుక మీరు స్కోర్ చేసినట్టయితే మీరు స్పోర్ట్స్లో మీరు మీ జిల్లాలో మీరు మార్క్స్ అంటే జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై ఐదు సో ఈ రేంజ్లో ఉంటుంది డెఫినెట్గా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏవైతే మూడు కేటగిరీలు ఉన్నాయో ఆ మూడు కేటగిరీల్లో డెబ్బై నుంచి ఎనభై ఐదు మార్కులు వస్తే మాత్రం మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి మీరు ఈ అరవై ఐదు నుంచి ఎనభై ఐదు మార్కులు స్కోర్ చేసినట్టయితే ఈ కేటగిరీలో ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు పోటీలో ఉన్నట్టు నా యొక్క భావన ఇప్పుడు నేను మీకు ఓవరాల్గా చెప్తాను చూడండి ఓవరాల్గా మీరు గనక తొంభై మార్కులు గనక స్కోర్ చేస్తే అంటే మీ కేటగిరీలో ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు మార్కుల మధ్యలో ఉంటే మాత్రము ఎస్సీ ఎస్టీలు మాత్రము ఎయిటీ ఫైవ్ ఎబో ఉండి బీసీలు మాత్రం తొంభై ఎబో ఉండి ఓపెన్ కేటగిరీలో మాత్రం తొంభై ఐదు ఉంటే గనక మీరు డెఫినెట్గా మీరు మీ యొక్క జిల్లాలో డెఫినెట్గా మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఏదైతే మీకు త్రీ హండ్రెడ్ ఎబో ఉన్న కేటగిరీలో మాత్రం ఈ మార్క్స్ రావాలి డెఫినెట్గా మీరు అంటే టూ హండ్రెడ్ ఎబో ఉన్న వేక నోటిఫై చేసిన వేకెన్సీలో మాత్రము డిస్టిక్లో మాత్రం మీరు ఎనభై ఐదు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అలాగే బీసీలు తొంభై మార్కులు అలాగే ఓపెన్ కేటగిరీ వచ్చేసి తొంభై ఐదు మార్కులు కనుక ఉంటే మీరు డెఫినెట్గా మీరు పోటీలో ఉంటారని చెప్పి నా యొక్క భావన అలాగే అలాగే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసము నా ప్రతిభా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను వీడియో వీడియో అప్డేట్స్ కనుక ఇస్తే మీకు మొబైల్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది కాబట్టి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు ప్రతిభా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తాను రాబోయే రోజుల్లో మీకు సిలబస్ పరంగా కానీ గైడెన్స్ కానివ్వండి జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి ఇలాగే మనకు ఏవైనా అనాలసిస్ కానివ్వండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీరు డెఫినెట్గా నన్ను ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ నేను మీ మల్లేష్